నగరంలోని సిఎస్ఐ చర్చ్ లో జరిగిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని పలువురు కలిసి పలు సమస్యలను విన్నవించారు. జిల్లాలో వరి కోతలు ఊపందుకున్నాయి. వరి కోడి యంత్రాలకు భారీగా డిమాండ్ పెరిగింది. జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలో బయట తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి క్యాంప్ కార్యాలయం సందర్శకులతో సందడిగా మారింది. నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన మంచాల జ్ఞానందర్ శ్రీలత దంపతులు తన నివాసంలో నూతనంగా జిల్లాలోని మొదటిసారిగా పుంగనూరు పొట్టి ఆవులను పెంపకం చేపట్టారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తున్నట్లు సిపి కల్మేశ్వర్ తెలిపారు. 100,000 రూపాయలు ఆపైన నగదును సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకున్న బాధితులకు ఫిర్యాదు చేస్తే యాప్ ఐఆర్ను నమోదు చేస్తారని సిపి తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎవరూ ముట్టుకోరని సవాల్ చేశారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ జహనవిపై పెట్టిన అవిశ్వాసం నెక్కింది. 49 మంది ఉన్న కౌన్సిలర్లలో 34 మంది అవసరముండగా 37 మంది సభ్యులు పాల్గొని మద్దతు తెలిపారని జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ తెలిపారు. గాంధారి మండలం వెంకటాపూర్లోని జగదాంబ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిరం 20వ పౌరదేవి పీఠాధిపతి బాబుసింగ్ మహారాజ్ తో కలిసి మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాల్కొండ మండలంలో కత్తెర పురుగు సోకిన సజ్జా పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. రైతులు పంటలకు చీడపీడల నివారణ కోసం పురుగు మందులు పిచికారీ చేయాలని సూచించారు.